అనంతపురం జిల్లా తాడిపత్రి నందలపాడు అంగన్వాడీ కేంద్రంలో గర్భవతుల పోషణ వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భవతులు బాలింత మహిళలకు అందించాల్సిన పోషకాహార పదార్థాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. తాడిపత్రి ప్రాజెక్టు పరిధిలోని శ్రీనివాసపురం సెక్టార్కు చెందిన సన్యాసి మఠం 1, సన్యాసి మఠం 2, నందలపాడు, శ్రీనివాసపురం, సిపిఐ 2 మొదలగు సెంటర్లలో గర్భవతులకు బాలింతలకు అందించాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మొదలగు పోషక పదార్థాల గురించి అంగన్వాడీ కేంద్రాల టీచర్లు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. కుటుంబంలో ముఖ్య పాత్ర భర్తలదే కావున వారికి అవగాహన కల్పించేందుకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించి ప్రైజ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. గర్భవతులు బాలింతలకు పోషణ వేడుక జరుపుకున్నాము. ఇందులో భాగంగా ఏవేవి తినాలని చెప్తున్నారు వాళ్ళకి? ఆకుకూరలు, గుడ్లు, పాలు, క్యారెట్ అవన్నీ తినాలని చెప్పినాము. మీరు బాటల్స్ ఇవ్వడానికి కారణం ఏంటండి? ఈ ప్రోగ్రామ్ లో భర్తలకి కాంపిటీషన్ పెట్టి ప్రెగ్నెన్సీ గా ఉన్న వాళ్ళకి ఏ ఏ వంటలు పెడితే వాళ్ళకి ఐరన్ వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇచ్చి వాళ్ళలో వంటల కాంపిటీషన్ పెట్టి ఎవరైతే బాగా పర్ఫార్మ్ చేసిందో వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటర్ బాటిల్ ప్రైజ్లు ఇచ్చేసి మీరు వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఇది తెలుస్తుంది, ప్రెగ్నెన్సీకి ఏ పెట్టాలి ఏమి అనేది వాళ్ళకి బాగా తెలుస్తుందనే ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్ చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తెలియదు, 10 మందిలో వస్తే ఎవరు భార్యను కేర్ఫుల్గా చూసుకుంటున్నారు, ఏమేమి పెట్టాలి ప్రెగ్నెన్సీకి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి వాళ్ళని ఎలా కేర్ చేయాలి అనే విషయం వాళ్ళకి బాగా తెలుస్తుందని ఈ ఉద్యోగం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. యెస్టర్డే కూడా 1000 రోజుల ప్రణాళిక అనేది ప్రోగ్రామ్ చేశాం సార్. మేము ప్రెగ్నెన్సీ అయిన 3 మంత్స్ నుండి గర్భవతికి, తర్వాత బాబు పుట్టిన 2 ఇయర్స్ వరకు కూడా బాబుకి ఏ ఏ పోషక విలువలు తీసుకుంటే బాబు హెల్తీగా ఉంటాడు. తర్వాత అంతకుముందు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కూడా ఏ విధమైన పౌష్టికాహారం అనేది తీసుకుంటే బాబు అనేది వీక్నెస్ అనేది లేకుండా బాబు హెల్తీగా పుట్టడానికి కూడా మేము కొన్ని కారణాలు ఏ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే బాబు హెల్తీగా ఉంటాడనే దాని గురించి కూడా వాళ్ళ భర్తలకు పిలిపించి నిన్న అవగాహన అనేది కల్పించాము.